హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లహరి మోక్షి వ్లాగ్స్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లహరి మోక్షి వ్లాగ్స్ 11 అండి. ఈరోజు నేను మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను నలుగు పిండి బెనిఫిట్స్ అండ్ నలుగు పిండి ఫేస్ ప్యాక్ అండి. గ్లోయింగ్ స్కిన్ కోసం పాత రోజుల్లోనైతే ఈ నలుగు పిండి ఫేస్ ప్యాకే యూజ్ చేసేవాళ్ళండి. ఇప్పటికీ కూడా చిన్నపిల్లల కోసం కూడా ఈ నలుగు పిండి ఫేస్ ప్యాకే యూజ్ చేస్తున్నారండి. నేను ఈరోజు కూడా మా బాబుకు కూడా నేను ఇదే నలుగు పిండి రాస్తానండి. నేను ఈరోజు మీతో పాటు ఈ నలుగు పిండి బెనిఫిట్స్ అండ్ ఆ ఫేస్ ప్యాక్ కోసం మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను. సో ఆ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్గా మనం నలుగు పిండి తీసుకోవాలండి. నేనైతే శుభ్ర హెర్బల్ నలుగు పిండి యూజ్ చేస్తున్నానండి. అది తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని జల్లించి ఇలా బౌల్లో తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు అన్నది మనకి ఫేస్ స్కిన్ గ్లోయింగ్ ఇస్తుందండి. సో మనం పసుపు వేసుకోవాలండి ఫస్ట్. దాని తర్వాత మనం పాలు బాగా మరగబెట్టి దానిపైన వచ్చిన మిగడ అన్నది వేసుకోవాలండి. అప్పుడు ఇది కొంచెం బాగా ఇదంతా మిక్స్ చేయాలండి. మనం మిక్స్ చేసిన తర్వాత దాంట్లోని మనం వాటర్ వేసి దానికి సరిపోయినట్టు మనం బాగా కలుపుకోవాలండి. మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదండి. నార్మల్ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి మనకి ప్యాక్. మన నలుగు ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ నలుగు ఫేస్ ప్యాక్ మనకి వచ్చి అన్నది మనకి చాలా యూజ్ అవుతుందండి. మనకి స్కిన్ గ్లోయింగ్ కోసం మనకి ఓల్డ్ డేస్లో యూజ్ చేసేది ఇదేనండి. ఇది మీ చిన్నప్పుడు బేబీస్కి కూడా ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇంత సింపుల్గా చిన్న పసుపు మిగడ వాటర్ వేసి ఇలా చేసుకొని మనం డైలీ అప్లై చేసుకుంటే మన స్కిన్ అన్నది చాలా గ్లోగా ఉంటుందండి. ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది, వైట్నెస్ వస్తుంది, ట్యాన్ అన్నది రిమూవ్ అవుతుందండి. సో మీరు కూడా నలుగు పిండి ఉంటే ఇలానే తయారు చేయండి, డైలీ యూజ్ చేయండి అండి. రిజల్ట్ అన్నది మీకే తెలుస్తుంది ఇన్స్టెంట్గా. మీకే కానీ బ్లాగ్ కానీ నచ్చినట్టయితే నా బ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లహరి మోక్షి వ్లాగ్స్ 11 అండి.